ఇప్పుడు ఆయన సంచలన నేత. జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పునరుజ్జీవనం తీసుకొచ్చిన సక్సెస్ఫుల్ అధినేత. జైలుకెళ్ళొచ్చిన, ఎమ్మెల్యేగా ఓడిపోయిన, జంకు బొంకు లేకుండా రాజకీయంగా మరో మెట్టు పైకే ఎదిగి ఇప్పుడేకంగా అగ్రపీఠం వైపు అడుగులు వేస్తున్న టైగర్. ఒకప్పుడు ఆయనకు జడ్పీటీసీ ఎమ్మెల్యే టికెట్లు కూడా పార్టీలు నిరాకరించాయి. అయినా వెనకడుగు వేయకుండా స్వతంత్రంగా నిలబడి గెలిచి చూపించారు. దీంతో నిరాకరించిన పార్టీలే ఆయనను అక్కున చేర్చుకున్నాయి. ఆయనే యనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో దేశానికి పట్టిన చీడే కాంగ్రెస్ పాలన అని శాసనసభ సాక్షిగా గొంతెత్తిన రేవంత్ అనూహ్యంగా అదే పార్టీలో చేరి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్నారు. ఆయనకు సీఎం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మండల స్థాయి నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు రేవంత్ రెడ్డి. తొడగొట్టి సవాల్ విసరడంలోనూ, ముఖ్యమంత్రికే ఎదురెళ్లడంలోనూ ఆయనకు ఆయనే సాటి. అటువంటి నేత చేతుల్లో ఉంటేనే కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందని నమ్మి బాధ్యతలప్పగించిన అధిష్టానం ఆశలు అడియాశలు చేయకుండా పార్టీని విజయ పథంలోకి తీసుకొచ్చారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో అధినాయకుడయ్యారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న రేవంత్ రెడ్డి 1990ల కాలంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేశారు. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు రేవంత్ రెడ్డి. 2006లో మహబూబ్ నగర్ జిల్లాలోని మేడ్చల్ మండలం నుంచి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయడానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించడంతో రేవంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా సంచలన నాయకుడిగా వార్తల్లోకొచ్చారు. మళ్లీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆ పార్టీలో చేరారు. ఆ మరుసటి ఏడాది 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా వ్యవహరించారు. 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలి అంటూ నామినేట్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి లంచమివ్వజూపారంటూ ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో మే నెలాఖరులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసింది. ఆయనతో పాటు బిషప్ సెబాస్టియర్ హ్యారీ, ఉదయ్ సింహ అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రేవంత్ రెడ్డి 2015 జులై 1 తేదీన విడుదలయ్యారు. జైలుకెళ్లొచ్చిన ఆయన బోన్ నుంచి బయటకొచ్చిన పులిలా ప్రత్యర్థులపై గర్జించారు. కావాలనే కేసులో ఇరికించారని వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ప్రతిష్ట దిగజారుతోన్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారన్న వార్తలొచ్చాయి. దీంతో టీడీపీ ఆయనను 2017 అక్టోబర్లో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదే నెల చివరిలో రేవంత్ రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులతో సహా ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 3 వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లలో రేవంత్ రెడ్డి ఒకరుగా నియమితులయ్యారు. నాటి డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రేవంత్ నిరుత్సాహపడకుండా ఆ వెంటనే 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అనంతరం 26 జూన్ 2021లో
టీపీసీసీ పగ్గాలు చేపట్టారు. అనంతరం పూర్తిగా పార్టీ కోసమే శ్రమించి రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చారు. బీఆర్ఎస్ పాలనలోని లోటుపాట్లనెత్తి చూపుతూ డ్రోన్ కెమెరాలతో ఆ పార్టీ నేతల బాగోతాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తూ సంచలనాలకు నాంది పలికారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటను కూల్చే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆ పార్టీలోని మెజార్టీ నేతలు ప్రజలు సీఎంగా రేవంత్ రెడ్డికి జై కొడుతున్నారు.